అలా అవజు ఇల్ అని షైతాని రజీం బిస్మిల్లా రెహమాని ఇరహీం ఖురాన్ హదీసులు ఇస్లాం వీటి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము వీటిలో ఈరోజు మనం సహబాల గురించి అంటే అల్లా యొక్క చివరి ప్రవక్త ప్రవక్త మొహమ్మద్ సల్లహు వలసంగ్ గారి యొక్క శిష్యులని సహబాలు అంటారు ఈ యొక్క సహబాల గురించి కొంచెం చరిత్రని ధరణితారలో అనే గ్రంథం ఆధారంగా తెలుసుకుంటూ ఉన్నాము ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారు నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమె నయీం బిన్ మసూద్ రజల్లాగా గురించి తెలుసుకోబోతు ఉన్నాము ఈ యొక్క సహబాల గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా ప్రవక్త ప్రభక్త గారి యొక్క జీవిత చరిత్ర అర్రేకుల్ మక్తువని మనం ఇంతకుముందే తెలుగు బుకారిలో చెప్పుకోవడం జరిగింది అది పూర్తిగా విన్నట్లయితే ఈ యొక్క సహబాల గురించి చరిత్ర ఈజీగా అర్థమవుతుంది మరి ఎందుకంటే అనేక రకాల చరిత్రలతోటి ఒకరితోటి ఇంకొకరితోటి సంబంధం ఉండి ఈ యొక్క ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట ఒక బిన్ మసూద్ రజల్లా గురించి కనుక మొదలుపెట్టినట్లయితే ఆనాటి కాలంలో ముస్లింలు స్వల్పకాలంలో చాలా తక్కువ కాలంలోనే అనేక చో అనేక చోట్ల విజయ పతాకాలు ఎగరవేయడంతో యావత్తు అరబ్బు తెగలు నీరు మక్కా కురేషియలకు ముస్లింలతో మళ్ళీ తలబట్టడానికి ధైర్యం చాలడం లేదు అయితే అప్పట్లో యూదులు కొంతమంది కల్లోలాల కల్లోలాలకి ఒడగడుతూ ఉండే ఉండేటటువంటి వారు కొంతమంది ఉన్నారు ఆ కల్లోల స్వభావకులైనటువంటి యూదులు ఆనాటి కాలంలో ఉన్నవారు రంగంలోకి దిగడంతో మరి ఆనాటి బహుదయ ఉన్నటువంటి కురైసులు వారికి మళ్ళీ ధైర్యం వచ్చింది బను నజీర్ తెగ యూదులు తమ అలజడులు మూలానా మదీనా నుంచి ఇదివరకే బహిష్కరించబడ్డారు అప్పుడు ఆ తెగవాళ్ళు ఖైబర్కు పోయి స్థిరపడ్డారు ఖైబర్ అనేది ఒక ప్రాంతం అయితే వారు తమకు జరిగిన పరాభవానికి ఉడికిపోతూ పగ పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు దానికోసం వారు బహుదైవధకులను పావులాగా వాడుకోవడానికి నిర్ణయించుకున్నారు వారి నేతలు కురైస్ తెగతో పాటు ఇతర తెగల దగ్గరకు పోయి మొహమ్మద్ అస్లం గారికి వ్యతిరేకంగా బాగా నూరు పోసేవారు దాంతో కురైషిలలో నూతన ఉత్తేజం ఉప్పొంగింది అరబ్ తెగలన్నీ ఏకమై మదీనాపై విరుచుకు పడుతున్నాయన్న అని మొహద్దు అస్లం గారికి మళ్ళీ సమాచారం అందింది ఆయన సల్మాన్ ఫార్సీ రజల్లా గారు వారి సలహాతో నగరం చుట్టూ కందకం తవ్వించారు కురైస్ నాయకులు కురైస్ సైనికులు కందకం చూసి ఎంతో ఆశ్చర్యపోయి హతాసులయ్యారు కానీ అది ముస్లింలకు అత్యంత క్లిష్ట సమయం శీతాకాలం చలి పులి ఈదురుగాలుల మధ్య భయంకరంగా గాండ్రిస్తోంది ముస్లిం యోధులు ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు ఈ యొక్క దీని గురించి మనం ఇంతకుముందు సహాబాగారి యొక్క జీవిత చరిత్ర ఏదైతే ఉందో అబూ తల్వార్ రజల్లా గారు జీవిత చరిత్రలో కూడా మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా చూడటం జరిగింది మరోవైపు మదీనాలోని బనీ కురైజా యూదులు ముస్లింలతో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘించి కురైష్ బహుదైవారాధ బహుదైవారాధకులతో చేతులు కలిపారు ఈ వార్త ముస్లిం సైనికుల్లో దావానలంలా వ్యాపించింది దాంతో వారు దిక్కుతో దిక్కుతోచిన స్థితిలో పడిపోయారు ఏం చేయాలని యూదుల యొక్క నమ్మక ద్రోహం వల్ల కురేషులకు దారి సుగమమైంది ఈ దారి గుండా వారు మదీనాలోకి ఏ క్షణాన్నైనా ప్రవేశించే ప్రమాదం ఉంది అలాంటి క్లిష్ట సమయంలో గత్ఫాన్ అనే ఒక తెగ ఉంది ఆ గత్ఫాన్ అనే తెగకు చెందిన నయీమ్ బిన్ మసూద్ అనే ఓ ఆసామి మమసం గారి సన్నిధికి వచ్చాడు ప్రవక్త అనుచరులు ఆశ్చర్యంతో ఆ కొత్త వ్యక్తి వైపు చూస్తూ ఉన్నారు దైవ ప్రవక్త మమసం గారు అల్లా దైవల్ల నేను ముస్లిం అయ్యాను అయితే నేను ఇస్లాం స్వీకరించిన సంగతి ఇంకా ఎవరికి తెలియదు అందుచేత మీరు తలుచుకున్న విధంగా నన్ను ఉపయోగించుకోండి మీ ఆజ్ఞ శిరసా వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు అతను ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క నయీం బిన్ మసూదర జల్లా గారు చాలా సంతోషం నయీం మీరొక్కరే కదా ఈ పరిస్థితుల్లో మీకు తోచినట్లు చేసి ఈ ఆపదను దూరం చేయండి మీరేం చేయాలనుకున్నా దానికి నేను అనుమతిస్తాను అని అన్నారు మహమ్మద్ మహమ్మద్స్లం గారు నయమ్ మసూద్ రజల్లా గారు ఆ తర్వాత దైవ మహమ్మద్ మహ్మద్ గారి దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి శత్రువుల దుష్ట యత్నాలను ఎలా వమ్ము చేయాలి వారిని ఓడించడానికి నా వంతు ప్రయత్నం ఏమిటి ఎలాంటి పథకం రూపొందించాలి ఇలా అనేక విధాల ఇలా అనేక విధాలుగా అనేక ఆలోచనలు ఆలోచించారు నయీం బిన్ మసూద్ రజల్లా గారు చివరికి మెరుపు లాంటి ఒక ఉపాయం తట్టింది ఆయనకు మంచి పథకమే కళ్ళు మెరిశాయి వెంటనే ఆయన కార్యాచరణకు ఉపక్రమించి బను కురైజా యూదుల వాడకు దారితీశారు హజరత్ నయీం రజల్లా గారుకు బను కురైజా తెగలో మంచి పలుకుబడి ఉంది ఆ తెగవాళ్ళు నయం సహచర్యం లభించడమే గొప్ప భాగ్యమని తలుస్తారు అందువల్ల ఆయన ఆ వాడలో అడుగుపెట్టగానే బను కురైజా పెద్దలు ఎదురెల్లి చిరునవ్వుతో స్వాగతం పలికారు అతిథి గృహానికి తీసుకెళ్లి రాచమర్యాదలు చేశారు యోగక్షేమాలు విచారించి ప్రత్యే ప్రత్యేక ఆసనం మీద కూర్చోబెట్టారు హజరత్ నయీమ్ బిన్ మసూద్ రజల్లా గారు వారి ఆతిథ్యానికి గౌరవ మర్యాదలకు కృతజ్ఞతలు చెప్పారు ఆ తర్వాత ఆయన దేశ పరిస్థితులు వ్యాపార వ్యవహారాలను గురించి ఎంతో ఆసక్తికరమైన కబుర్లు చెప్ చెప్పడం మొదలుపెట్టారు మరికొందరు పెద్దలు చిరు పెద్దలు కూడా వచ్చి ఆయన చుట్టూ గుమ్ముగూడారు మాటామంతి అయ్యాక ఆయన అసలు విషయాన్ని చెప్పారు మిత్రులారా ఈ తెగతో నాకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో మీకు తెలుసు కదా ప్రత్యేకించి మీ పట్ల నాకున్న ప్రేమాభిమానాలు వేరే చెప్పాలా మొదటి బాణం సంధించారు ఈ విధంగా ఆయన ఒక మంచి థియేటి మాట అవునవును ఆ విషయం మాకెందుకు తెలియదు మీరు మొదటి నుంచి మాకు మంచి శ్రేయోభ లాషులే అని ముక్తఖండతో అన్నారు యూదును యూదుల యొక్క నాయకులంతా మీరు మొహమ్మద్ సల్లహు రసంగారితో చేసుకున్న స్నేహ ఒప్పందం భంగపరిచి కురైస్ గుత్ఫాన్ అనే ఈ యొక్క తెగలతో చేతులు కలిపారని నేను విన్నాను కానీ ఆ తెగల వాళ్ళు సుదీర్ఘ ముట్టడితో బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు మనం గెలిస్తే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు కానీ దుర దురదృష్టం కనుక ఓడిపోతే అప్పుడేం చేస్తారు కురేషులు మాత్రం చల్లగా జారుకుంటారు మీరు ఒంటరిగా మిగిలిపోతారు చివరికి మీరిక్కడే మీరొక్కరే ముస్లింలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుడు మీరు ఘోర ప్రమాదంలో పడిపోతారు ఇదివరకు బను కునైక బను కై కైనుక బను నజీర్ ఈ యొక్క తెగలవాళ్ళు కూడా వారికి ఏదైతే గతి పట్టిందో మీకు తెలుసుగా అందుచేత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని రెండవ మాట చెప్పారు అజరత్ నయీం రజల్లా గారు మరి అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మీరే ఏదైనా ఉపాయం చెప్పండి అన్నారు ఆ యొక్క యూదులు నాయకులు యూద నాయకుల ఆతృతగా ఇప్పుడు ప్రమాదం నుండి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది మొదట వారి మనుషులు కొందరిని మీ దగ్గర మీ దగ్గర తాకట్టు పెట్టమనండి తర్వాత వారితో చేరిపోండి ఆ మనుషులు ప్రముఖ వ్యక్తులై ఉండాలి ఇలా అయితే మీకు తృప్తి ఉంటుంది వారు కూడా మొమసస్సులు కానీ చంపే వరకు వెనక్కి తిరిగిపోయే మాట మాట ఎత్తరు నయ్యం ప్రజల్లో గారు ఇచ్చిన సలహా విని అందరూ సంతోషం సంతోషంగా వెలుబు సంతోషం వెలుబుచ్చారు చాలా బాగుంది మీ అభిప్రాయం మీ సలహా తప్పకుండా పాటిస్తా ఉన్నారు అందరూ సంతోషం వెలుబుచ్చుతూ మరి నేను వెళ్ళొస్తా జాగ్రత్త ఈ విషయం ఎవరికీ తెలియకూడదు సుమా అని చెప్పారు అబ్బాయి ఆ మాత్రం మాకు తెలియదండి అదంతా మేము చూసుకుంటాంగా మీరు నిశ్చింతగా వెళ్ళి రండి అన్నారు యూదు యూదులు నయీం బిన్ మసూద్ రజాలా గారిని సాగనంపుతో నిజంగా నయీం రజాల గారు ఎంత మంచివాడు మన యోగక్షేమాలంటే ఈయనకు ఎంత శ్రద్ధ మన కోసం పనిగొట్టుకొని మరి ఇంత దూరం వచ్చాడు ఎంత ప్రేమ ఎంత అభిమానం మరికొందరు తెగ పొగుడుతూ నయం రజల గారిని వాడవెలుపుల బయట దాకా సాగ నంప నంపి వచ్చారు మరి హజరత్ నజీం రజల్లా గారి లోలో సంతో సంతోషిస్తూ ఖురైష్ నాయకుడు అబూ సుఫియాన్ దగ్గరికి వెళ్ళారు అక్కడ అబూ సుఫియాన్తో పాటు మరికొందరు నాయకులు కూడా ఉన్నారు నయీం రజల్లా గారిని చూడగానే వారంతా సాధారణంగా ఆహ్వానించారు అంటే ఇక్కడ వీరిని కలిసి మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళారనమాట కుశల ప్రశ్న అయ్యాక హజరత్ నయీం రజల్లా గారి విషయాన్ని మెల్లగా బయటపెట్టారు సోదరులారా మీ పట్ల నాకున్న ప్రేమాభిమానాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటాను అన్నారు ఆయన అరే ఎంత ఎంతమాట మీరు మా శ్రోయభిలాషులు అన్న సంగతి మాకు తెలియదే తెలియదాని ఏమిటండి అన్నారు అబీ సుఫియాన్తో సహా కొందరు ఉన్నతాధికారులు ఈ మధ్యనే నాకు సంగతి తెలిసింది అది కాస్త మీ చెవిన పడేస్తే మీ శ్రేయభిలాషిగా నా బాధ్యత తీర్చుకున్నట్లవుతుందని వచ్చాను అన్నారు నయీం రజల్లా గారు అలాగా ఏమిటా సంగతి అని అడిగారు అంతా ఒక్కసారిగా ఆత్రతంతో బను కురేజ తెగ వాళ్ళు ముహమ్మద్ సల్హస్లం గారితో చేసుకున్న ఒప్పందాన్ని భంగం చేసి పశ్చాత్తాపం చెందుతున్నారని విన్నాను అని చెప్పారు హజరత్ నయీం రజల్లా గారు నిజమా అన్నారు కురైసులు నిర్గాంతపోయి చూస్తూ కానీ వారంతటితో ఊరుకోలేదు ముహమ్మద్ సస్లం గారు తమతో పాటు ఒప్పందానికి మళ్ళీ ఇష్టపడితే కురైష్ గుత్ఫాన్ ఈ యొక్క తెగలకు చెందిన కొందరు మనుషుల్ని అప్పగిస్తామని ఆయన వారిని శిక్షించి పగతిచ్చుకోవచ్చని ఆయన దగ్గరికి రాజీ ధోరణి విజ్ఞప్తిని కూడా పం పంపుకున్నారట ఆ మనుషులు కూడా సాధారణ మనుషులు కాదట ప్రముఖ వ్యక్తులు వ్యక్తుల్ని అప్పగిస్తారట అన్నారు హజరత్ నయీం రజల్లా గారు చివరి మాటగా ఎంత దుర్మార్గులు ఎంత నమ్మక ద్రోహులు కోపంతో చిందులు తొక్కారు ఖురైష నాయకులు సోదరులారా విన్నారు కదా జాగ్రత్త మీ శ్రేయస్సు కోరు చెబుతున్నాను వారెన్ని సాకులు చెప్పినా మీరు మాత్రం వారికి మీ మనుషుల్ని అప్ప అప్పగించకండి మరిచిపోయి కూడా అలా చేయకూడదు సుమా అన్నారు హజరత్ నయీం రజల్లా గారు ఇంకా ఆ దుర్మార్గుల దగ్గరికి మా మనుషుల్ని పంపిస్తామా నిజంగా మీరు మా శ్రేయభిలాషలు మీరే కనుక ఈ క్లిష్ట సమయంలో మాకు ఈ వార్త తెలియజేయకపోతే మేమెంతో ప్రమాదంలో పడిపోయే వాళ్ళం అని కురైసుల్లో కృతజ్ఞతాభావం తొంగి చూసింది నజీం రజల్లా గారు అక్కడి నుంచి బయలుదేరి గుత్ఫాన్ తెగ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇక మూడవ తెగ కురైష దగ్గర ఏ మాటలైతే చెప్పారో ఇక్కడ కూడా ఆయన అవే మాటలు చెప్పారు ఈ మాటలు విని గుత్ఫాన్ తెగ నాయకులు కూడా యూదుల్ని అసహించుకొని తర్వాత నయీం రజల్లా గారిని తమ శ్రేయోభిలాషిగా భావించి శ్లాఘించారు ఆ తర్వాత ఆ తర్వాత హజరత్ నయీం రజల్లా గారు విజయోత్సాహంతో దైవప్రాప్తం అమర్ సుల్లాంగ సన్నిధికి తిరిగొచ్చారు తాను చేసి వచ్చిన పని గురించి ఆయనకు నివేదిక సమర్పించారు హజరత్ నయీం రజల్లా గారి మాటలకు అటు కురేష్ నాయకులు ఇటు గుత్వాన్ నాయకులు ఈ యొక్క ఉభయలు కూడా భయపడ్డారు తక్షణమే ఉభయ తెగల నాయకులు సమావేశమై చర్చలు ప్రారంభించారు ఏమిటి వింత మనం ఏమిటి జరిగిందేంటి ఇప్పుడు ఏం చేయాలి అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు కురైస్ తెగల నాయకులు తీవ్రంగా ఆలోచించారు అందరూ తమ తమ అభిప్రాయాలు తెలిపారు చివరికి రెండు తెగల నాయకులు ఓ నిర్ణయానికి వచ్చారు వెంటనే ఉభయ తెగల వాళ్ళు తమ నాయకులు కొందరిని చర్చల కోసం బను ఖురైజా యూదుల దగ్గరికి పంపించారు ఈ ఉమ్మడి ప్రతినిధి వర్గం బను ఖురైజా తెగ దగ్గరికి పోయింది వాళ్ళను చూసి బను ఖురైజా యూదులు ఇదివరక ఇదివరకంతటి ఉత్సాహం చూపలేదు ఖురైస్ గుత్ఫాన్ ప్రతినిధి వర్గం సభ్యులు యూదులు తలపెట్టిన విశ్వాసఘాతకానికి లోన కుత్తు కుతుకుతలాడిపోతున్నారు సోదరులారా మేమిక్కడికి వచ్చి చాలా రోజులైంది ఇంకా ఎక్కువ రోజులు ఉండటం చాలా కష్టం ఈ సుదీర్ఘ ముట్టడితో మేము ఇప్పటికే చాలా విసిగిపోయాం అందుచేత ఇప్పుడు ఏదో ఒకటి నిర్ణయం జరగాలి వీలైనంత త్వరగా మీరు వచ్చి మాతో చేరండి మనమంతా కలిసి ఓసారి పెద్ద పెట్టు పెద్ద పెట్టున ఆ యొక్క ముస్లింల మీద దాడి చేద్దామన్నారు వారు యూదనాయకులతో ఈ యొక్క కురైసులు అన్నారు రేపు శనివారం కదా శనివారం రోజు మేము యుద్ధం చేయలేం మరో రోజు పెట్టుకుందాం కానీ ఒక విషయం ఒకవేళ మమ్మ సషన్ గారు గెలిచేలా ఉంటే మాత్రం మీరు మమ్మల్ని విడనాడిపోవమని హామీ ఇవ్వాలి దానికోసం మాకు నమ్మకంగా నమ్మకం కలగడానికి మీ మనుషులు కొందరిని మా దగ్గర తాకట్టు పెట్టండి ఆ తర్వాత మేము మీతో సహకరించగలమన్నారు యూదులు ఈ మాట వినగానే ఖురైస్ గత్వాన్ తెగ వాళ్ళు నయ్యం చెప్పిన మాటల్లో ఎలాంటి సందేహం లేదని భావించారు బను కురైజా యూదులు నిజంగా ఏదో మోసం తలపెట్టారని అనుమానిస్తూ అసాధ్యం మీ దగ్గరికి మా వాళ్ళను పంపే ప్రసక్తే లేదా అన్నారు వారి ముఖం చిట్లిస్తూ వారి మాటలు విని బను కురైజా యూదులు కూడా నయ్యం చెప్పింది ముమ్మాటికి నిజమే అనుకున్నారు అయితే మేము మీతో సహకరించే ప్రసక్తి లేదు అన్నారు వారు ప్రతినిధి వర్గంతో ప్రతినిధి వర్గం వారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ విధంగా ఈ విధంగా హజరత్ నయీం రజల్లా గారు పండిన యుద్ధ తంత్రం ఫలించి శత్రువుల ఐక్య సంఘటన నిలువుగా చీలిపోయింది ఈ సమాచారం ముస్లిం శిబిరాలలో వెలుగు రవ్వలు వెద వెదజల్లింది నిరాశ నిస్పహలు పటాపంచలైపోయాయి వాడిన ముఖాలన్నీ ఒక్కసారిగా వికసించాయి మరునాడే దైవకారుణ్యం ధారాపాతంగా వర్షించింది చూస్తుండగానే నీలాంబరంలో మెలమెల మెరిసే నక్షత్రాలు చకచక అంతర్ధ్యానమయ్యాయి ఆ తర్వాత వెంటనే నలువైపుల నుంచి దట్టమైన కారుమేఘాలు గబగబా కమ్ముకున్నాయి చల్లటి ఈదురుగాలి కూడా ప్రారంభమైంది యుద్ధ మైదానమంతా అంధకారమైపోయింది ఆ వెనుమంటనే ఉరుములు మెరుపులతో వాతావరణం భయానకంగా మారింది ఈదురుగాలి ఉద్ధృతమైంది కొన్ని క్షణాల్లోనే అది పెను తుఫానుగా పరిణమించింది కన్ను పొడుచుకున్న కానరాని కడుక చీకటిలో హఠాత్తుగా దాడి చేసిన ఈ తుఫాన్ ఎవరికి ఎలాంటి ముప్పు తెచ్చి పెడుతుందో వందల మైళ్ళ వేగంతో వీస్తున్న ఈ ఈదురుగాలు హోరుతో మదీనా కొండలు మారుమోగుతున్నాయి కజ్జూరపు చెట్లు కూకిటవీళ్ళతో సహా లేచి గాలిలో ఎగురుతున్నాయి శరా వేగంతో వేస్తున్న గాలి హోరుకు కందకం ఆవల ఉన్న శత్రు సైనికులు భయపడి అరుపులు కేకలు పెడుతూ ఉన్నారు వారు వేసుకున్న గుడారాలు తుఫాను తాకడికి గాలి పటాల్లా ఎగిరిపోతూ ఉన్నాయి సామా సామాగ్రి చల్లా చెదరైపోయింది కుంపట్ల మీదున్న పెద్ద పెద్ద వంట పాత్రలు సైతం ఎగిరి తలకిందులు పడిపోయాయి తుఫాను క్షణ క్షణానికి ఉద్ధృతం అవుతూ ఉంది విపరీతమైన చలితో వీస్తున్న గాలికి సైనికులు గజగజ వెనుకుపోతున్నారు నాయకుల వ్యూహం తారుమారైంది సైనిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది సైనికులు ఆత్మరక్షణ కోసం పడరాని పాటలు పడుతున్నారు రానున్న ప్రమాదం మనసులో మొదల మొదలగానే వారి గుండెలు దడదడలాడసాగాయి అంతా గాఢాంధకారం కళ్ళు చెదరగొట్టే మెరుపులు చెవులు చెల్లులు పడే ఉరుములు గజగజ వణికిస్తున్న ఉద్ధృతమైన చలగా చలిగాలి దేహాలకు తుట్లు వేసే ఇసుక రేణువులు ప్రకృతి విలేతాండవం చేస్తోంది మరణ రక్కసి తరుముకుంటూ వస్తోంది సైనికులు భయంతో పెడబొబ్బులు పెడుతున్నారు అమ్మో మా ప్రాణాలు పోతున్నాయి సర్వనాశనం అవుతోంది అని పెడబొబ్బలు పెడుతూ ఉన్నారు సైన్యాధ్యక్షుడు అబూ సుఫియాన్ పరిస్థితి విషమించిందని గ్రహించాడు ఈ ప్రకృతి బీభత్సంలో ముస్లింలతో పోరి గెలవలేమనుకున్నాడు ఇక ఇక ఇక్కడ మరికొన్ని రోజులుంటే తనకు తన సైన్యానికి సర్వనాశనం తప్పదని భావించాడు కురైస్ సోదరులారా ఇక మనం ఈ ప్రదేశంలో ఒక్క క్షణం కూడా ఉండలేము చూడండి ప్రకృతి ఎలా భీకర రూపం దాల్చిందో గాలికి గుడారాలు ఎగిరిపోతున్నాయి పశువులు అల్లాడిపోతున్నాయి పదండి ప్రమాదం శరవేగంతో ముంచుకొస్తుంది ఇదిగో చూడండి నేను వెళ్తున్నాను అంటూ అబూ సుఫియాన్ ఓ గట్టు మీద నుంచి పొలికేకలు పెట్టాడు తర్వాత అతను గుర్రంపై ఎగిరి కూర్చొని బతుకుంటే బలూచాకైనా బలుచాకైనా తినగొచ్చని భావిస్తూ దౌడు తీయించాడు సేనాపతే యుద్ధరంగం వదిలిపోతే ఇక సైనికులు అక్కడ ఉండగలరా వారు కూడా ఆ చీకటిలోనే ఆ తుఫానులోనే చేతికి అందిన సామాను తీసుకొని మూటామూల్లు సర్దుకున్నారు ఉధృతంగా ఇస్తున్న గాలి తాకిడికి తడబడుతున్న కాళ్ళతోనే వడివడిగా నడుస్తూ కటిక చీకటిలో కళ్ళు చించుకుని తచ్చాడుతూనే బ్రతకి జీ బ్రతకి జీవుడ అంటూ మక్క దారి పట్టారు వాళ్ళంతా కురైస్ సైనికుల్ని చూసి వారి మిత్రపక్షమైనటువంటి గత్వాంతగ సైనికులు కూడా గత్యంతరం లేక గబా గబా కాలికి బుద్ధి చెప్పి వారు కూడా వెళ్ళిపోయారు తుఫాను ఉధృతం క్రమంగా తగ్గిపోయింది మేఘాలు మెల్లగా విడిచిపోయాయి ప్రకృతి శాంతించింది కాసేపటికి వాతావరణం యధాస్థితికి వచ్చింది తూర్పు దిగ్మండలం నల్ల చీర వదిలేసి తెల్లచీర కట్టుకుంది ఆ తర్వాత కాసేపటికి సహస్ర కోటి కిరణాలతో ఉదయభనుడు ముసిముసి నవ్వులతో మేల్కొన్నాడు ప్రభాత సమయం ప్రార్థన ముగించుకొని నమాజు ముగించుకొని ముస్లిం యోధులు కందకం కట్ట మీదకి వచ్చి సంభ్రమాచర్యాలతో చూడ చూడటం మొదలుపెట్టారు కందకం ఆవల యుద్ధ మైదానం నిర్మానుష్యంగా పడి ఉంది శత్రుశేషం మచ్చుకైనా కూడా ఎక్కడా కనిపించట్లేదు మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆ నిర్జన ప్రదేశం చూసి ఇప్పుడిక కురేషులు మీ మీద ఎన్నటికీ దాడి చేయడానికి రాలేరు మీరే వారిపై దాడి చేయడానికి వెళ్తారు అన్నారు గంభీర వద వదనంతో అల్లాహు అక్బర్ అలహమ్దుల్లా ఇలాంటి ఎన్నో అద్భుతాలు చరిత్రలో జరిగాయి మొహమ్మద్ సస్లం గారు ఉన్నప్పుడు జరిగాయి తర్వాత సహబాల టైంలో కూడా జరిగింది ఇలా అనేక సమయాలలో అనేక విషయాలలో ఇలాంటి అనేక అద్భుతాలు జరిగాయి ఏమైతేనేమి నేను సృష్టికరత అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మీరు ప్రవక్త మొహమ్మ ఇబ్రాహీం అల సంఘారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లహాహు అల సంఘారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మూతపై కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామె మొహమ్మద్కు ప్రవక్తగానే వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సలం గారికి వల్ల ఆమె అలా మీరు మాకు ఇచ్చినటువంటి కురాన్ మరియు అదే మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమెన్ అలా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆ మీన్ ఇహలోకంలోనూ సమాధి యువతంలోను పరలోకంలోనూ మాకు అన్ని విధాలుగా సహాయం చేయండి వల్ల ఆ మీన్ అలా మా పాపాలను క్షమించండు వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల మాకు ప్రతిరోజు ఐదు నమ్మదలు చదివే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆ